ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నడునొప్పి అనేది చాలామందిని వేధిస్తున్న సమస్య కాదు, దీర్ఘకాల సమస్య కూడా. ఈ నొప్పికి తాత్కాలిక ఉపశమనంగా మందులు వాడడం కన్నా నడక మంచిది అంటున్నారు అమెరికా పరిశోధకులు. దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుము నొప్పికి మాత్రమే నడక పనిచేస్తుంది తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నడుము నొప్పికి ఇది పనిచేయరాదని వారు చెబుతున్నారు. సుమారు 150,000 మంది మీద వారు అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరు దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతుండగా మరికొందరు తాత్కాలిక నొప్పితో బాధపడుతున్నారు. కొందరికి ఎలాంటి సమస్య లేదు, వీరందరినీ ప్రతిరోజు అరగంట పాటు నడవమన్నారు. కొంతకాలం తరువాత వీరి నడుము నొప్పిని పరిశీలించారు. దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో 16% మంది నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందిన విషయం వీరి దృష్టికి వచ్చింది. తాత్కాలిక నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో ఈ లక్షణాలను వీరు గుర్తించలేదు. నడక వలన నడుము నొప్పి తగ్గడానికి గల కారణాలను వీరు విశ్లేషించారు. ఎలాంటి వ్యాయామం చేయని వారిలో అధిక బరువు సమస్యల తలెత్తుతుందని, ఇదే నడుము నొప్పి వీపు నొప్పికి కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.